మనం చూస్తున్నది ప్యాడీ బేలర్ అంటే వరి గడ్డిని కట్టలు కట్టే యంత్రం దీని ధర మార్కెట్ లో 3 లక్షల నుండి 3 లక్షల 20 వేల వరకు ఉంటుంది అసలు ఈ యంత్రం గురించి ఈ రోజు మనం ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే రెండు రకాల ప్రయోజనాలను మీకు ఈ రోజు చెప్పడం జరుగుతుంది ఒకటి ఒక యంత్రం ద్వారా ఉపాధిని ఏ విధంగా పెంచుకోవచ్చో తెలుసుకోవచ్చును అదే విధంగా ఈ యంత్రం వల్ల వరి గడ్డి కట్టలు చుట్టడం వలన రైతుకు ఎలా ఉపయోగపడుతుందో చెప్పడం ఈ రెండు కారణాలు ఈ రోజు తెలుసుకుందాం మొదట ఈ యంత్రం వల్ల రైతుకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం సాధారణంగా రైతులు పంట కోసిన తర్వాత గడ్డిని కాల్చుతూ ఉంటారు ఇలా కాల్చడం వలన ముఖ్యంగా భూమిలో ఉన్న సూక్ష్మజీవులు చనిపోయే అవకాశం ఉంది ఉదాహరణకు అజిటోబాక్టర్ అజోస్పైరిల్లం రైజోబియం మైకోరిజల్ ఫంగి అదే విధంగా ఆల్గే ఈ విధంగా మంచి చేసే సూక్ష్మజీవులన్నీ కూడా ఈ మంటలు పెట్టడం వలన నశించిపోయే అవకాశం ఉంది రెండవ సమస్య వాతావరణం కాలుష్యం అవడం మూడవది భూమి సహజంగా కార్బనం తయారు చేసుకోవడానికి పంట అవశేషాలు ఎంతగానో ఉపయోగపడతాయి అలా మనం గడ్డిని కాల్చడం వలన సేంద్రీయ కార్బనం తయారే అవకాశం తక్కువ చాలా మంది రైతులకు ఈ విషయం తెలిసినప్పటికీ రైతులు గడ్డిని మాత్రం కాల్చకుండా ఉండట్లేదు ఒక రైతుగా చెప్పాలి అంటే మనం భూమి నుండి ఎంత తీసుకున్నాము అనేది కాదు ఎంత సారాన్ని భూమికి ఇస్తున్నాం అనేది ముఖ్యం చాలా మంది రైతులు ఈ పంట అవశేషాలు కాల్చడానికి ఒక కారణ లోపం కూడా ఉంది అది ఏమిటంటే త్వరగా భూమిలో కుళ్ళిపోదు అనే ఒక అపోహ ఉంది పంట సాగు చేసినప్పుడు కష్టం అవుతుంది అని అంటూ ఉంటారు దీనికోసం పంటను కాల్చడానికి మొగ్గు చూపడం జరుగుతుంది ఇలాంటి వారు భూమిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ని ఒక ఎకరానికి 20 కిలోలు వాడినట్లయితే మంచిగా భూమిలో కుళ్ళింపజేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ విధంగా రైతులు వరి గడ్డిని కాల్చకుండా ఉన్నట్లయితే భూమికి మంచి చేసే సూక్ష్మజీవులు చనిపోకుండా చూసుకోవచ్చును వాతావరణ కాలుష్యంని నివారించవచ్చును అదే విధంగా సేంద్రీయ కార్బనాన్ని పెంచవచ్చును ఈ సేంద్రీయ కార్బనం పెరగడం వల్ల భూమిలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది మొక్క ఆరోగ్యంగా రోగ నిరోధక శక్తిని తట్టుకుంటుంది అలాగే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి రైతులు గడ్డి కాల్చకుండా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఇప్పుడు ఉపాధి అవకాశాలను చూసుకున్నట్లయితే ఈ యంత్రం ఒక ఎకరానికి 50 కట్టల వరకు కట్టగలుగుతుంది అంటే ఒక ఎకరానికి 50 కట్టలు అవుతుంది ఇలా ఒక రోజుకి 10 ఎకరాల్లో సరాసరి 500 కట్టల్ని కట్టుతుంది అంటే ఒక రోజుకి 10 గంటల వరకు ఈ ఒక యంత్రం చేస్తుంది ఒక కట్టకు గాను 30 రూపాయలు ఈ యంత్రం వాళ్ళు వసూలు చేయడం జరుగుతుంది ఒక ఎకరానికి 50 కట్టలకు 30 రూపాయల చొప్పున 1500 రూపాయలు రైతుకు ఖర్చు అవుతుంది ఈ యంత్రానికి ఖర్చు రోజుకు 2000 రూపాయల డీజిల్ వాడితే ఒక రోజు మొత్తం 10 గంటల వరకు పని చేయడం జరుగుతుంది ఇలా రోజుకు 500 కట్టలు కట్టిన 500 కట్టలకి 30 రూపాయల చొప్పున వేసుకుంటే 15000 రూపాయలు ఈ యొక్క యంత్రం రోజుకి సంపాదించగలుగుతుంది అందులో 2000 ఖర్చులు గాను 13000 రూపాయలు మాత్రం నికర ఆదాయం కేవలం ఒక రోజుకి 13000 ఆదాయం జరుగుతుంది ఈ విధంగా ఒక నెలలో కనుక 30 రోజులు పని చేసినట్లయితే అక్షరాల 390000 రూపాయలు ఆదాయం చేకూరుతుంది అదే విధంగా ఇది ఒక సీజన్కి ఇంకో సీజన్ రబీకి కూడా పని చేయగలిగినట్లయితే ఇంకో మంది చేస్తే 390000 సంవత్సరానికి రెండు నెలలు పని చేసినా కానీ 780000 రూపాయలు ఈ యంత్రం ద్వారా సంపాదించవచ్చును ఇదండి ఈ విధంగా ఈ యంత్రం ద్వారా ఉపాధి అవకాశాల గురించి తెలుసుకోవడం జరిగింది అలాగే గడ్డి కట్టలు కట్టడం వల్ల రైతుకు ఎలాంటి ఉపయోగం ఉందో తెలుసుకోవడం జరిగినది నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అగ్రికల్చర్కి సంబంధించిన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది దాని మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ